ఇంద్రుడు కళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఇంద్రుడైన భక్తు రావడం కాదేంటంటే ట్వంటీ డేస్ బ్యాక్ రిటైర్ అవ్వకుండా వచ్చి ఇట్లా మనకి బ్యాక్ ఆట ఆడలేదు చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే తీసేసి అలక్ గారు మాట్లాడి ఈ క్లబ్ను ఓపెన్ చేయించమని చెప్పేసి కూడా జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అన్నందుకు చాలా స్టేట్ లో మొత్తం ప్రబంధం చేశారు. సీఎం గారు చూసి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి అని చాలా ముందు తెలియజేయడం జరిగింది. అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారిని తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు మొత్తం అన్ని క్లబ్ లోను ప్రకటన చేశారు. దానికి అనంతపూర్ క్లబ్ కాదనేది కానీ బయట వినిపించింది బాగా. ఎందుకంటే ఇక్కడ బాగా ఎక్స్ట్రీమ్ లిమిట్స్ తీసుకెళ్లి అది రిటైర్మెంట్ ఆఫీసర్స్ కాకుండా మొత్తం అందరూ క్లబ్ పెట్టేసి దాని ఒక ప్యాకెట్ క్లబ్ క్లబ్ అంటే ప్యాకెట్ చేసేసారు అనేది అంటే ఇది ఒక ఆఫీసర్ చెప్పిన విషయాలు అన్నమాట. అక్కడ వాస్తవం సార్ వాస్తవం అదే దాంట్లో భాగంగానే ఇక్కడ క్లబ్ లో నేను కోరుకునేది ఏంటంటే అంత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆప్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎందుకంటే క్లబ్కి అందరికి సంబంధించింది అంత ఇక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్ అలాగే సంఘంలో గౌరవం ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎవరన్నా మంచి వాళ్ళని చూసి మిగతా పోస్ట్ అంటే వాళ్ళు వీళ్ళు ఇది కాకుండా అంతా కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అలాగే ఎలక్షన్స్ పారదర్శకంగా నెరవేర్చారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఒకవేళ లేదు ఎలక్షన్సే కావాలి అనుకుంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకొక వన్ మంత్ ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరు సభ్యులు ఆమోదం పూర్వక ఎలక్షన్ డేట్ తీసేసి అప్పుడు కావాలంటే ఎలక్షన్స్ వెళ్దాం. ఎలక్షన్స్ కావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇంకొక ఎలక్షన్స్ ఎవరైనా మంచి వాళ్ళని చూసి నామినేట్ చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.